జరిగుండేది కాదు. అందరు ఎంటర్టైన్మెంట్ కోసం, వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం మేమందరం వస్తే మీరందరూ మీ డ్యూటీని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు ఈవెంట్లో ఇక్కడ ఉండేటువంటి కుర్చీలే కాకుండా వెనకాల కూడా కుర్చీలు చాలా వేద్దామని అనుకున్నారు త్రివిక్రమ్ గారు, కానీ కుర్చీలన్నీ ఫోల్డ్ చేసి తమన్ గారు తీసుకున్నారు. అందుకని వీ డోంట్ హ్యావ్ ద చైర్స్, ద చైర్స్ హ్యావ్ ఆల్ బీన్ ఫోల్డెడ్ బై తమన్ గారు. సో ఆ ఫోల్డెడ్ చైర్స్ గురించిన సాంగ్ని ప్రజెంట్ చేయవలసిందిగా తమన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు, ఓవర్ టు యూ ప్లీజ్. పాడదామా పాటని? సరే, ఆ పాట పాడాలంటే ఒక అమ్మాయి స్టేజ్కి రావాలి. మీరు అరుస్తే వస్తుంది అమ్మాయి. ఎవరు మీరు? కరెక్ట్గా అరవండి, అమ్మాయి స్టేజ్కి వచ్చి మాతో డాన్స్ ఆడుతుంది. ఎవరు ఎవరు పిలిచేదా? శ్రే శ్రే కమ్, శ్రీలీల కమ్ టు ది స్టేజ్, కమ్ టు ది స్టేజ్. హలో, ఫస్ట్ మాట్లాడాలా డాన్స్ ఆడాలా? అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీరు చూసింది నన్ను ఫిక్స్ చేయడం అన్నమాట. ఓకే, సో డాన్స్ తర్వాత చేద్దామండి, ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ నాకు ఇప్పుడు అర్థమైందండి. మీరు హీరోగా ఎందుకు గుంటూరు వస్తే గుర్తెట్టుకోమన్నారని గుర్తెట్టుకున్నాను, వచ్చాను. మీ అందరు గుర్తుండిపోతుంది ఇప్పుడు. సో లేదు, థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటేనో ఆ నాలెడ్జ్నంతా అలా మీరు దారిపోస్తారు ఒక మొక్కలో, ఒక మాటలో, ఒక పాటలో. అండ్ అదే మాకు, దట్ మీన్స్ సో మచ్ టు అస్. అండ్ రాఘవేంద్రరావు గారి తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు. కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ మిమ్మల్ని, మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్ ఇలా చూస్తుంటే, అందుకే మీకు తెలుస్తుంది చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను. So, thank you for being so patient, sir. Kani nijanga, sir, I would like to tell you today that neen intiki ellinappudu first day of shoot tarvata meeto, when I went back home, nan intlo vallu adigaru ela untaru enti ani, maamulaga ela aithe how they ask everyone. Naa manasu nunchi oke maata vachindi sir, oka bangarupu vigrahaniki pranam booste ela untundo ala. అంటే బయట నుంచే కాదు కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను సార్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్, నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని, కానీ దేవుడు ఏదో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టుకున్నాను అనుకుంటా. So thank you so much sir, we all love you. And our DOP garu, Manoj garu, and aithe he spoiled all of us andi, endukante mood nal camera lechi maamulaga oka 2 days of shoot untundi antaru oka scene ki,
ఆయన హాఫ్ డేలో తీసేస్తారు, నేను నెక్స్ట్ డే అంతా తిట్టుకుంటూ ఉంటాను ఆయనకి నా షూటింగ్ రోజు ఒక డే మొత్తం పోయిందని. బట్ థ్యాంక్ యూ మనోజ్ గారు అండ్ ఆర్ ఎంటైర్ టీమ్, ఇంకా మా అమ్మ ఈశ్వరి గారు. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎరా కోడిగుడు పులిసేటనా, దిస్ వాజ్ ద ఫస్ట్ డైలాగ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గుంటూరు కారం. సో అంత నాటుగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు నా ఫస్ట్ అడుగు నుంచి మీరు నాతో ఉన్నారు. సో మీకోసం ఈ గుంటూరు కారం, ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ నేను మీ అమ్ము మీకోసం థియేటర్కి ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ యూ అండ్ సైడ్ దట్ మినిమలిస్టిక్ ఇస్ వాట్ ఐ హావ్ టు లర్న్ ఫ్రమ్ యూ. యూ ఆర్ సో స్వీట్, సో నైస్, లైక్ ఎన్ ఎల్డర్ సిస్టర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ అయితే దర్ మోర్ ఫ్యామిలీ. షార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాను. చిన్నబాబు గారు, వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పాడదాం వాళ్ళ కోసం, ఒకసారి పాడతావా? కూ బాగా పాడావు కదా, ఒకసారి పాడదావు. 1, 2, 3, 4 పాడవా ప్లీజ్. పాడ 1, 2, 3, 4 మీరు పాడతారండి. ఏ మీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 1, 2, 3, 4 మీరు పాడాలి సార్. మీరు మర్చిపోతుంది ఏంటంటే నేను జస్ట్ మౌత్ సింక్ చేశాను సార్, జస్ట్ లిప్ సింక్ చేశాను. ఒకసారి పాడచ్చు, ఒకసారి పాడచ్చు. కుక్ 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 కుక్